హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ సేవ. మీ అందరి సేవలో ఈ నెల 11న ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అయితే ఈ ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్లో ఎవరిని అర్హులుగా గుర్తించే అవకాశం ఉంది, ఒక విలేజ్లో ఎంతమందికి ఈ ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తారు, ఇల్లు కట్టుకోవడానికి ఖాళీ స్థలం ఎవరి పేరు మీద ఉండాలి, ఖాళీ స్థలం లేని వారికి ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఇస్తారా, ఒకవేళ ఇస్తే ఎన్ని గజాల వరకు ఇస్తారు, ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకం ముందుగా ఎవరికి మంజూరు చేస్తారు అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలలో 4 పథకాలను అమలు చేయడం గురించి అందరికీ తెలిసిందే. 100 రోజులలోపు 6 గ్యారంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించగా, త్వరలో రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా ఈ పథకాల ప్రచారం ఉపయోగపడుతుందని, మిగిలిన పథకాలను త్వరగా అమలు చేసేందుకు కసరత్తులు చేస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఖాళీ స్థలం ఉన్న పేదలకి ఇంటి నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సాయం అందించేందుకు గృహలక్ష్మి పథకానికి హడావుడిగా తీసుకున్న అప్లికేషన్లను తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కంప్లీట్గా రద్దు చేసింది. వీటికి బదులుగా ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ఖాళీ ప్లేస్ ఉన్నవారికి అదే ప్లేస్లో ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు, అలాగే ఖాళీ స్థలం లేని వారికి ఇంటి స్థలంతో పాటు కన్స్ట్రక్షన్కి 5 లాక్స్ రూపీస్ కూడా ఇవ్వనున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన మిగతా పథకాల మాదిరిగానే ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకానికి కూడా రేషన్ కార్డుని ప్రామాణికంగా తీసుకోనున్నారు. అంటే వైట్ రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి మాత్రమే ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా సొంత స్థలంలో ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు, స్థలం లేని వారికి ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు అందించనున్నారు. అయితే ఖాళీ స్థలం ఉన్నవారు ఆ స్థలం మహిళల పేరు మీద ఉండేలా చూసుకుంటే చాలా బెటర్. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన పథకాలలో ఎక్కువ శాతం మహిళలకే ప్రాధాన్యతనిచ్చారు, కానీ ఖచ్చితంగా మహిళల పేరు మీదనే ఖాళీ స్థలం ఉండాలని ఇంతవరకు ఎటువంటి ప్రకటన అయితే ఇవ్వలేదు. ఇంటి నిర్మాణానికి స్థలం లేని పేదవారికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినట్టుగానే ఈ పథకం ద్వారా 80 గజాలలోపు స్థలాన్ని కేటాయించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అయితే ఇందిరమ్మ ఇండ్ల పథకానికి ఏ దశల్లో ఎంతెంత నిధులు విడుదల చేయాలి అనే నిబంధనలతో పాటు మార్గదర్శకాలను సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. మొదటగా గ్రామానికి 200 ఇండ్ల చొప్పున ఒక నియోజకవర్గానికి 3500 ఇండ్ల వరకు మంజూరు చేయనున్నారు. సొంత జాగాలో ఇల్లు కట్టుకునే వాళ్ళు 5 లక్షల లోపు ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసుకునేలా వివిధ రకాల ఇంటి నమూనాలు, కొన్ని డిజైన్లను తయారు చేయించాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులకు సూచించారు. అయితే లబ్ధిదారులు తమకు నచ్చినట్టుగా ఇల్లు నిర్మించుకోవచ్చని, కానీ ఆ ఇంటిలో కంపల్సరీగా ఒక కిచెను మరియు టాయిలెట్ ఉండాలని సూచించారు. అండ్ ఇంటి నిర్మాణాలను పర్యవేక్షించే బాధ్యతలను వివిధ శాఖల్లో ఉన్న ఇంజనీరింగ్ విభాగాలకు అప్పగించాలని, వారికి ఈ రెస్పాన్సిబిలిటీస్ని కలెక్టర్ల ఆధ్వర్యంలో ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి దరఖాస్తు చేసుకున్న వారికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం సూచించారు. ఇందులో కూడా ఇంటి నిర్మాణానికి సొంత ఖాళీ స్థలం కలిగిన వారికి మొదటగా ఇచ్చే అవకాశం అయితే ఉంది. అయితే దరఖాస్తుదారులు వైట్ రేషన్ కార్డు కలిగి ఉండాలి. కానీ తెలంగాణలో అర్హులైన పేదవారు చాలా మందే ఉన్నా వారికి గత 8 సంవత్సరాలుగా రేషన్ కార్డులు మంజూరు చేయడం లేదని భావిస్తున్నారు. కొత్త రేషన్ కార్డులకు మరియు రేషన్ కార్డులో మార్పులు చేర్పులకు అవకాశం కల్పిస్తామని రీసెంట్గా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. సో నెక్స్ట్ వీడియోలో రేషన్ కార్డుకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి మరియు అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.